బ్రదర్ నుంచి ఇంతకు ముందు కంటే కూడా చాలా మంచి స్పందన వచ్చిందండి. చాలా అంటే ప్రజలు వాలంటీర్గా అంటే ఎవరు చెప్పకపోయినా ఇట్లా ఈ రూట్లో వెళ్తున్నారు ఆ రూట్లో వెళ్తున్నారు చెప్పకపోయినా కూడా ఎంతో స్పాంటేనియస్గా జనం వాలంటీర్గా స్పందన అంటే ప్రభుత్వ వ్యతిరేక స్పందన బాగా కనిపిస్తుంది వాళ్ళు అన్ని మండలాల్లో. వాళ్ళు ఆ స్పందనతోనే వాళ్ళు వాళ్ళకు వాళ్ళు బయటకు వచ్చి అక్కడక్కడ పైకి రాలి అది చేశారు పనివాడు అక్కడ మనం చేసినప్పుడు కూడా అక్కడ మధ్య మధ్యలో మహిళలంతా రావడం ఆరుతులవ్వడం అలాగే వాళ్ళ అప్పటి ప్రభుత్వానికి మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులకి ఇప్పుడు ఉన్న పరిస్థితులకి పోలుస్తూ ఎన్నో విషయాలు వాడు చెప్పడం జరిగింది. అవన్నీ అందరికీ తెలిసినవి మొత్తం ఇక్కడే కాదు ఇందుకు నేను ఎమ్మెల్యే కాదు ఇందుకు మొత్తం ఆంధ్ర రాష్ట్రంతో కూడా ప్రస్తుతం ఒక ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం 9 నెలలే ఈలోపే ప్రజల్లో చాలా వ్యతిరేకత బయటపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మా హిందూపూర్ విషయంకి వస్తే ఇప్పుడు మీరు హిందూపూర్ చూస్తున్నారు ఎంతో శాంతి భద్రతలకు ఎంతో నిలయం ఇంతవరకు ఇంతకుముందు వ్యవస్థలన్నీ కూడా బాగా పనిచేసేవి చక్కగా అటువంటి ఇటువంటి బాగా శాంతి ఈ వాతావరణం ఉన్న హిందూపూర్లో మరి ఇప్పుడు ఎన్నో అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైంది. మరి ఇప్పుడు చాలా బాధాకరంగా మేము ఉన్నప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది ఎన్నో ఇవంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అందరూ బాగా పనిచేశారు అందరూ కోఆపరేట్ చేశారు ఆఫీసర్స్ అందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేసి అందరు కూడా ఇవాళేమో ఇవాళ పట్కాకి ప్యాకకి నిలవైంది అది కూడా వైకాపా వాళ్ళు ఫైనాన్స్ చేస్తున్నారు వాళ్ళకి డబ్బు మనోరం అంతా అన్నాడు. నేనంటే నేనన్నా కదా ఆయన అన్నదానికి అర్థం ప్యాక్ అర్థం అన్నా ఇక తెలిసిపోతుంది అంత ఎంత విచ్చలవిడిగా వాళ్ళు అన్నింటినీ ప్రోత్సహిస్తున్నారు. సో ఇవాళ అంటే అటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ హిందూపురంలో ఈ మటుకా ముఖ్యంగా అలాగే ఈ యొక్క అలాగే అభివృద్ధి విషయానికి వస్తే ఇప్పటికీ 9 నెలలు అయింది. ఈ 9 నెలల్లోనే 5 మున్సిపల్ కమిషనర్ని మార్చారు ఏంటో అర్థం కాదు. ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వచ్చి అక్కడే తీరు అక్కడ విషయాలన్నీ అవగాహన చేసుకోవాలి అదే చేసుకున్న లోపే 3 నెలలకి అంటే ఈ లెక్కలో 3 నెలలకి ఒక మున్సిపల్ కమిషనర్ని మార్చేశారు అనమాట. అలా ఏంటో వాళ్ళకి కావాల్సిన పనులు స్ట్రిక్ట్గా ఉండి వస్తారు వచ్చినప్పుడు స్ట్రిక్ట్గా ఉండి వాళ్ళు ఆటలు సాగినప్పుడు వాళ్ళు అడిగిన పనులు కానప్పుడు మార్చేస్తారు. ఇది వాళ్ళ ధోరణి వాళ్ళ పద్ధతి. అలాగే మనం ఇప్పుడు ఏదో నిన్నటితో 5 కార్యక్రమం ఏదో ఒక సెంటు భూమి ఇస్తామన్నారు సెంటు 7 లక్షలని ముఖ్యమంత్రి గారు స్వయానే చెప్పారు మీ సమవుతుంది మీకు మీకు ఒక సెంట్ అంటే మీకు 7 లక్షలని 7 లక్షలు అంటే మళ్ళీ ఒక ఎకరానికి ఎంత అవుతుంది సుమారుగా 7 కోట్లు అవుతుంది ఒక ఎకరానికి. అది కూడా ఎక్కడ ఎక్కడ ఊరు బయట ఎక్కడో అసలు నివాస యోగ్యం లేని ప్రాంతాల్లో అదే ముంపు ప్రాంతాల్లో ఒక సెంటు దా ఒక ఎకరం 7 కోట్లు వీళ్ళు ఆయన చెప్పిన లెక్క ప్రకారం అంటే ఇది అంతా ఒక మాఫియా వీళ్ళందరూ ఏం చేస్తారు మళ్ళీ రైతుల దగ్గర నుంచి ఇప్పుడు దూరంగా ఉందనుకోండి ఏ 25 లక్షలకో అలా ఒక ఎకరం పలుకుతుంది లేదు పట్టణానికి కొంచెం దగ్గర ఉందంటే ఒక 50 లక్షలు వేసుకోవచ్చు వీళ్ళు ఏకంగా దాన్ని 7 కోట్లు చేసి ఎకరాన్ని తక్కువ ధరకి వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని ప్రజల సొమ్ముని లూటీ చేస్తున్నారు. అంతే తప్పితే ప్రజలకు వాళ్ళు ఉండడానికి ఇప్పుడు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది మరి ఉన్నప్పుడు ఇక్కడ అందరికీ సుమారుగా ఒక హిందూపూర్ నియోజకవర్గంలోనే 10,000 ఇళ్ళు మంజూరు చేసి మళ్ళీ ఆ ఇళ్ళు వాళ్ళు వాళ్ళకి పేదవాళ్ళకు అరువులేని వాళ్ళకు కట్టించడం జరిగింది ఆనాడు.
మరి ఇప్పుడు అలాగే ఇళ్ళు అంటే ఇందుపురం పట్టణం విషయంలోకి వస్తే ఇక్కడ ఇళ్ళు నిర్మాణం కోసం వాడికి వాళ్ళ ఆత్మాభిమానాన్ని కోసం వాళ్ళు ఇల్లు కట్టించి ఆల్మోస్ట్ 90% ఇళ్ళ పని పూర్తయింది. మరి ఇప్పటిదాకా ఇళ్ళేమో ఎవరికి కేటాయించరు కేటాయించరు అసలు పైగా ఒక చెట్టు భూమి ఇస్తూ ఉంటారు దాన్నేమో దాని గురించి అసలు ఎవరు పట్టించుకోరు అంటే వీళ్ళు ఏం లేదు ప్రజలతో ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు అంటే చేసేది ఏమి లేదు కానీ చెప్పుకునేవి గోపాలం. అలాగే ఇసుక పాలసీ ఉంది. ఇసుక పాలసీ మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఉచితంగా ఇచ్చాము ఇసుక. అటువంటిది ఇప్పుడు అంతా ఒక 350 రూపాయల టన్నుకి 350 రూపాయలు వసూలు చేస్తున్నాను. ధరలు ఆకాశాన్ని అంటున్నాయి ధరలు మనం చూస్తే మన కరెంటు ధరలు కానివ్వండి లేకపోతే బస్సు ఫేర్లు కానివ్వండి లేకపోతే పెట్రోలు డీజిల్ గ్యాసు మరి ఇంటి పన్ను ఇవన్నీ కూడా ఆకాశానికి అంటున్నాయి. వాటిని నియంత్రించడానికి కానీ అసలు సామాన్యుడు ఇక మామూలుగా ఏంటో ఒక కక్ష సాధింపు పండిన ప్రతీకారమా ఏంటి అర్థం కాదు. అలాగే ఇప్పుడు మనకి ఇవాటి వరకు ప్రభుత్వం ఒక సుమారు 2 లక్షల కోట్లు ఈ 1 సంవత్సరం 9 నెలల్లో అప్పు చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అప్పురూపులో ఉంచేసింది ఇప్పుడున్న ప్రభుత్వం. అలాగే మన ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ ఏదైతే నిధులు ఉన్నాయో వాళ్ళన్నింటి కూడా మళ్ళించి వాళ్ళు కూడా తీరని అన్యాయం చేసింది. ఏదైతే వాళ్ళు చెప్పుకున్నారో మొదట్లో ఇది మేము ఇప్పుడు యువత ఉంది మేము మాది యువత పార్టీ అన్నారు. యువతకి ఇంతవరకు నిరుద్యోగ వృద్ధి లేదు. అలాగే మాది మహిళల పార్టీ అన్నారు రైతుల పార్టీ అన్నారు లేకపోతే కార్మికుల పార్టీ అన్నారు. వాళ్ళు మా దగ్గర మన దగ్గరే మన అక్కడ సూపర్ స్పెండింగ్ అక్కడ వాళ్ళ కొన్నట్టు ఇంటికి అక్కడ కొనేసి ఆల్రెడీ అక్కడ అన్ని పనులు జరుగుతున్నాయి లోపల ప్లాట్లకి వేసి మరి అక్కడ అందరూ ఎంతోమంది వాళ్ళు పాపం పనిచేసే వాళ్ళు 9 నెలలుగా వాళ్ళు మరి బకాయిలు వాళ్ళకి రావాల్సిన అన్ని ఏమి ఇవ్వకుండా వాళ్ళకి కొంతమంది పాపం పరమపతించారు కూడా. వాళ్ళ మనం చూస్తే వాళ్ళంతా బయట కూర్చుని నేను మా ఇమ్మీడియట్గా ఇది మన